రోమ పత్రిక 6:20. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. పాపమునకు దాసులమై ఉన్నప్పుడు 21వచనంలో అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే తండ్రి అయిన దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. శరీరమునకు దాసులమైన మనము 20వచనంలో పాపాలు చేస్తూ ఉన్న కాలంలో, మనం పాపాలు చేసుకుంటూ వెళ్తున్న కాలంలో నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటుంది. మీరు తెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి అని డిమాండ్ మనకి లేదు. మన ఇష్టమైతే గుడికి వెళ్తాం, మన ఇష్టమైతే గుడికి రావండి. మన ఇష్టమైతే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం, మన ఇష్టమైతే రొట్టె ద్రాక్ష రసం తీసుకోండి. అది నీతి విషయమై నిర్బంధము లేని వారము. మంచి చేయడానికి మన మీద ఎవరు లేరు, మనకు చెప్పేవారు లేరు, చెప్పినా మనం వినం. కొంతమంది ఉన్నారనుకోండి, ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళదే. వినలేదని బాధపడే అవసరం మనకు లేదు. ఎందుకంటే వినకపోయిన వాళ్ళదే తప్పు, కానీ చెప్పేవాళ్ళదేమీ తప్పు లేదు. దేవుడు మంచి స్వాతంత్రం ఇచ్చాడు మనకి. చెయ్యాలనుకుంటే చెయ్యి అబ్బాయి, చెయ్యకూడదనుకుంటే మానే అమ్మాయి. స్వాతంత్ర్యం. ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని భయం లేకుండానే బ్రతుకుతున్నాయండి. ఇవన్నీ ఎవరికి, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది మనుషుల్లో ఏ ఒక్కరికి దైవ భయం లేదు. ఇక దేశాలు అంటారా, అస్సలు భయం లేదు వాళ్ళకి. చంపుకుంటున్నారు, వేల మీద చంపుకుంటున్నారు. ఈవేళకి వేలు ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ చంపేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపండి అని అంటూ వెనక నుంచి ఆయుధాలు అయిపోతుంటే సప్లై చేస్తున్నాయి. ఇజ్రాయెల్కి కొన్ని దేశాలు సప్లై చేస్తున్నాయి, హమాస్ మిలిటెంట్లకి కొన్ని దేశాలు సహాయం పడుతున్నాయి.
రష్యాకు కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయి ఆయుధాలు, ఉక్రెయిన్ వాళ్ళకి కొన్ని దేశాలు సహాయం చేస్తున్నాయి ఆయుధాలు. మీరు బాగా తన్నుకోండి, చావండి. మేము కూడా చాలా సంవత్సరాలుగా అనేకమైన మారణాయుధాలు కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే మా దగ్గర స్టాక్ ఉన్నాయి. మళ్ళా అవి ఎక్స్పైరీ అయిపోతే పనికిరావు, మేము లాస్ అయిపోతాం, కనుక అమ్మేస్తాం అని దేశాల మధ్య గొడవలు సృష్టించి దేశాలకు మారణాయుధాలు అమ్మే, యుద్ధం చేసే అమాయక దేశాలకు మారణాయుధాలు అమ్మే దేశాలు కూడా ఉన్నాయి. ఇంచుమించు దేశాలన్నీ అలాంటివే. మనుషుల గురించి ఆలోచించండి, వీళ్ళందరూ ఎప్పుడు కొట్టుకుంటారా, ఎప్పుడు గొడవలు ఆడుకుంటారా అని కొంతమంది కనిపెడుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు గొడవ పెట్టేద్దామా, వీళ్ళు వీళ్ళు ఎప్పుడు జుట్లు వీక్కుంటారా అని మాటలు చెప్తూ ఉంటాం. మరి సైతాన్ గారు టాలెంట్ అదే కదా, మీరు మురు కొట్టుకు చావండి. ఇదేటయ్యా, మీరందరూ ఒక తండ్రి పిల్లలు కదా, మీరెందుకు దెబ్బలాడుకుంటారు అనేవాళ్ళు ఎవరు ఉండరు. నరహంతకుడు గనక మన విరోధి, నరహంతకుడు గనక నరులు చావటం వాడి ధ్యేయం. నరులు చావాలి అంటే పాపాలు చేస్తూనే ఉండాలి, దేవునికి లోబడకుండా బ్రతకాలి. దేవునికి లోబడకూడదు, మంచి పనులు చేయకూడదు. కనుక లోకంలో ఉన్న వాళ్ళని వాళ్ళందరూ వదిలేయండి, మన గురించి ఆలోచిద్దామండి. వాళ్ళందరి గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది, వాళ్ళకి మనం చెప్పినా వినరు, వాళ్ళు మారరు. చెప్పడానికి వెళ్తే కొడతారు, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోమంటారు. మాకు దేవుడు ఉన్నాడు, మేము వింటాం. మీ దేవుడు మీరు చూసుకోండి, మీ దేవుడిని మా దేవుడిని మేము చూసుకుంటాం. అలాంటి పద్ధతులు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. దీనంతటికీ పాపమే కదా కారణం. పాపమే కదండి. ఏమండి, పాపం లేకపోతే భూమి నిండిపోయేది కదా అని మీరు అనుకుంటున్నారేమో. భూమి నిండదండి, ఎందుకంటే చావు లేదు కదా. అవ్వ పండు తిని ఆదాముకి ఇవ్వకపోతే చావు లేదు, అందరూ బ్రతికే ఉంటారు. మరి కోట్ల మంది బ్రతికే ఉంటారు, అందరమే మనం బ్రతికే ఉందాం. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఇవి లేవు మనకి. ఎంతకాలమైనా బ్రతికే ఉంటాం. యవ్వనం తప్ప వృద్ధాప్యం ఉండదు, యవ్వనం తప్ప వృద్ధాప్యం ఉండదు. బాల్యత్వం ఉంటుంది, పుడతాం కదా, అమ్మా నాన్నకి పుడతాం కనుక చిన్నపిల్లలు యవ్వనం వరకు ఎదుగుతాం. ఇంకా అక్కడి నుంచి శరీరం మార్పు చెందదు. నువ్వు యవ్వనంలో ఎంత నిగనిగలాడుతూ ఉండే వాళ్ళు సినిమా యాక్టర్లని అప్పుడప్పుడు యూట్యూబ్లో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నతనంలో ఎలా ఉంది, 16 ఏళ్ళకి ఎలా ఉంది, 50 ఏళ్ళకి ఎలా ఉంది, 70 ఏళ్ళకి ఎలా ఉంది, 90 ఏళ్ళకి ఎలా ఉంది, అంత రకరకాల ఫోటోలు ఎత్తుంటాడు. ఎందుకంటే ఇంత అందంగా ఉండేది ఇలా అయిపోయింది అని. మార్పు, శాపం, దాని పేరే పాపం. ఆ పాపం వల్ల అలాగైపోయారు. పాపం వలన ఆనందించే కాలం ఎంత అనుకుందాం, పాపం వలన ఆనందించే కాలం ఎంత? ఏమంటే 16 ఏళ్ళ వరకు పెద్దగా
అది తినాలి, ఇది కట్టుకోవాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అని పిల్లలు అనుకోరండి. అంతే కదండి, 60 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఏది పడితే అది తినాలి, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని కూడా అనుకోరండి. ఎందుకంటే జవసత్వాలన్నీ కూడా కురుంగిపోతుంటాయి. అంటే 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు 40 ఏళ్ళే కదండి మనం ఏమైనా ఆలోచించినా అనుభవించినా బతకాలనుకున్నా ఆ 40 ఏళ్ళే కదండి బ్రతుకుతాం. ఇప్పుడు నాకు అన్నీ తినాలని ఉంటుందండి, మాంసం కూరలు తినాలని ఉంటుంది, జంక్ ఫుడ్లు తినాలని ఉంటుంది, బిర్యానీలు తినాలని ఉంటుంది, తినాలని ఉంది. రుచులు తెలుస్తాయి, వాసనలు తెలుస్తాయి, కానీ తినకూడదండి. తినకూడదని నాకు గంట కొడుతుంటుంది, నువ్వు అవి తినకూడదు నాయన అని. పుట్టినప్పటి నుంచి అన్నం తిన్నంత వరకు కూడా తినకూడని కాలం అది కూడా ఉందండి. ఏది పడుతుంది పిల్లలకు పెట్టం కదా, ఏది పడుతుంది పిల్లలకు పెట్టం. తినే కాలం వచ్చేసి 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు తింటే 60 ఏట వస్తుంది. ఈ 40 ఏళ్లలో ఎన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్త పడతాయి, ఎన్ని ఆహారాలు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడతాయి, ఎన్ని ఆహారాలు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ముందు వచ్చింది మందు తాగుతారు, డ్రగ్స్ వచ్చాయి పీలుస్తారు, సిగరెట్లు వచ్చాయి కాలుస్తారు, ఇవేమైనా కడుపు నింపుతాయా, శరీరాన్ని పాడు చేస్తాయా? పాడు చేసేవి. ఈలోగా సాతానుగడు ఇవన్నిటినీ మార్కెట్లోకి దించాడు. ఇంకా తొందరగా చావంటరా, దేవుడికి కోపం రప్పించి ఇంకా తొందరగా చావండి. ఇలా పిచ్చి 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 వేషాలేసి జనాలందరినీ దేవుడి మీద రెచ్చగొట్టి పిల్లల చేత దేవునికి కోపం రప్పించి జలప్రలయాన్ని రప్పించాడు. కోపం వస్తే కదండి పెద్ద ఆయన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు కూడా పెద్ద ఆయన కోపం రప్పించకూడదు. అర్థమైందా? పెద్ద ఆయన ఆ హృదయంలో నొచ్చుకున్నాడు అని ఉంటుంది అక్కడ, మీకు తెలుసు, చదవనవసరం లేదు. దేవుడు పెద్ద ఆయన అంటే దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. పిల్లల విషయంలో పండు తిన్న తర్వాత 1000 సంవత్సరాలు చేశాడు బాధపడి. వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికినా నాకు తలపోటు అవుతారే తప్ప, అంతే కదా. మంచం మీద అన్నీ అయిపోతున్నాయి అనుకోండి, మీ తల్లులకైనా మీ తండ్రులకైనా మీ అక్క చెల్లెళ్ళకైనా భార్యలకైనా భర్తలకైనా మంచం మీదే అన్నీ అవుతున్నాయి అనుకోండి, తినడం కానీ మోషణ కానీ పాసలు కానీ ఏమనుకోండి, ఎంతకాలం చేస్తారు మీరు? ఈ మసలోడు చచ్చిన బాగున్నా చంపుతున్నాడు మమ్మల్ని, మీరు బయటికి అనకపోయినా ఈ నామస్మరణ అలా లోపల చేస్తూనే ఉంటారు, ఈ మాటలు ఇలా లోపల అనుకుంటూ ఉంటారు ఎప్పుడు, చచ్చిన బాగున్ను మమ్మల్ని చంపేస్తున్నాడు.
పుట్టగానే ఎత్తుకున్నారు, ముద్దు పెట్టారు, మా పిల్లాడు ఎర్రగా ఉన్నాడు, పండులాగున్నాడు, దోసకాయలాగా ఉన్నాడు అనుకొని పైనుంచి కింద వరకు నాక్కొని పెంచుకొని రకరకాల వస్త్రధారణలు, రకరకాల స్టైళ్ళు వాడికి చేయించి గారాభంగా గుండె మీదకి ఎక్కించుకుని తన్నించుకున్నారే, అవన్నీ వాడికి గుర్తున్నాయో లేదో మనకు తెలీదు, పెంచే వాళ్ళకి తెలుస్తుంది. అది అప్పుడు అనుకుంటారు తల్లిదండ్రులు, ఈ పాపిష్టోడు పుట్టగానే చచ్చిపోయినా బాగున్ను, పీకనులుపు చంపేద్దును అనుకుంటుంటారు ఎంతోమంది తల్లిదండ్రులు. మీరు కన్నవాళ్ళు మీరే అలా అనుకుంటే, సృష్టించిన దేవుడు ఒక ఏదేనోను అందులో జీవవృక్ష ఫలాలు, అందులో మానవుడికి కావలసిన అన్ని ఈరోజు అనుభవించలేనివి ఆనాడు ఏదైనా వనంలో ఉన్నాయి, మీరు గమనించండి. ఏసీలు అవసరం లేదు, విమానాల అవసరం లేదు, ఫ్యాన్ల అవసరం లేదు, ఇల్లుల అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఆకాశ పక్షులకి ఏమి ఇల్లులు ఉన్నాయి, నక్కలకి ఏమి ఇల్లులు ఉన్నాయి, జంతువులకి ఏమి ఇల్లులు, ఎవరికేం మేడలు అంతఃపురాలు ఉన్నాయండి. 162 అంతస్తులు కట్టించుకున్నాడు ఆ దుబాయ్ రాజు. ఈ 162లో ఎందులో ఉంటాడంటే అందులో ఉండడు, మళ్ళీ ఎందులోనో ఉంటాడు. వాడికంటూ ఒక ప్యాలెస్ ఉంటుంది, అందులో ఉండడు. మరి ఎందుకు కట్టించాడు? పేరు ప్రఖ్యాతులు. పిచ్చుడు కదండి వాడు, పిచ్చుడేనండి వాడు, వాడు పిచ్చుడే. కనుక జంతువులకి, చతుష్పాద జంతువులకి వేవి లేవు, ఎలా బ్రతుకుతున్నాయి అవి? మనం కూడా ఏదైనా మనంలో అలా ఉండవలసింది ఆనందంగా. అప్పుడప్పుడు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు, సిటీ అవుట్స్కట్స్కి వెళ్తారు, అబ్బా ఎంత పచ్చగా ఉంది మైదానం, ఎంత బాగున్నాయి కొండలు, ఎంత బాగా పారుతున్నాయి సెలయేళ్ళు జలపాతాలు అని పొంగిపోతావు చూసి. అది అక్కడ ఉన్నంతసేపే నీకు కలుగుతున్న అనుభూతి. మళ్ళా ఇంటికి రాగానే మామూలే, రోడ్డు ఎక్కగానే అల్లర్లు, హారన్లు, గొడవలు, ఏదైనా మనం ఒకప్పుడు అలా ఉండేది. రోగాలుండో, కష్టాలుండో, కన్నీళ్ళుండో, చావులుండో, బాధలుండో, అలాంటి దేవుడు చేసిన లోకాన్ని మనుష్యుడు పాడు చేసేసాడు. తెలుసు కదా, ఇప్పుడు పాడైపోయింది. మీ నిమిత్తము నేల శపించబడిపోయింది. 2034కి ఇంచుమించు ఒక 500 కోట్ల మంది చచ్చిపోతారట ఈ టెంపరేచర్కి, ఈ వేడికి. ఇంకొక 2 డిగ్రీలు వేడి పెరిగితే అట 60 ఏళ్ళు దాటిన వాళ్ళు గుండె జబ్బుతో చచ్చిపోతారని చెప్పారు సైంటిస్టులు. ఇంకొక 2 డిగ్రీలు టెంపరేచర్ పెరిగితే చాలట. అంటే నేల పాడైపోయింది. దేవుడు సృష్టిని చేసినప్పుడు నేలను చూసి ఏమనుకున్నాడు? అది మంచిదిగా ఉన్నట్టు చూశాడు.
ఇప్పుడు మనం నేలను చూస్తే ఉప్పు నీళ్ళు తాగుతున్నారటండి. గాంజా వాళ్ళు ఉప్పు నీళ్ళు తాగుతున్నారట, కుళ్ళు నీళ్ళు తాగుతున్నారట, కాలవంట పోయి కుళ్ళు నీళ్ళు. నీళ్ళు లేవు, వాళ్ళు అలా చేసుకున్నారండి, పాడు చేసుకున్నారు. అందమైన భవనాలలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్మశానాలలో ఉన్నట్టు 15 లక్షల మంది వలసపోయారండి, పారిపోతున్నారు. గాజా పట్టణాన్ని వదిలి పారిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు వదిలేయండి, వదిలేసిపోతున్నారు వాళ్ళని, శవాలని. ఏ శ్మశానం అయిపోయింది, పాడు చేసుకున్నారు. ఏదేనును ఆనాడ నుండి పాడు చేశారు. అమరత్వం పోయింది అంటే ఎప్పుడు బతకడం. 1000 ఏండ్లు తెచ్చుకున్నారు, జనాల్ని ఇంకా రెచ్చగొట్టింది దయ్యం. 120 ఏళ్ళు జలప్రలయం తర్వాత దేవుడు కోపం వచ్చింది పెద్ద ఆయనకి. జలప్రలయం పెట్టాడు, వీళ్ళకి బతుకివ్వడం అనవసరం అయిపోతుంది, చంపుతున్నారు నన్ను. 120 అన్నాడు అంతే. 1000 ఎక్కడ, 120 ఎక్కడ? 120 ఇచ్చినా సరే ఇంకా తగ్గించాలి, నేను చంపకుండా ఉండాలని దేవుడి చేతిలో చావాలి వీళ్ళు. ఇంకా రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టేసరికి మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాయడలా, 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖం. 80 ఏళ్ళు బతికాడు, దీర్ఘాయుష్యమంతుడు అనుకుంటున్నావు కానీ పళ్ళూడిపోయి, కిడ్నీలు చెడిపోయి, కళ్ళు వినబడక, చెవులు వినబడక ఎన్ని బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? దీర్ఘాయుష్యమంతుడు అని మీరంటారు. వాడు ఎన్నిసార్లు హాస్పిటల్ బాలయ్యాడు, ఎన్నిసార్లు సెలైన్లు ఎక్కించుకున్నాడు. ఎంత డబ్బున్నోడనే అండి, ఎంత డబ్బున్నోడైనా 70 80కి వచ్చాడు. 70 80 నుంచి ఇప్పటికి ఎంతకు వచ్చారు? మీ జీవము ఏపాటిదిరా, ఇంకా రెచ్చిపోతున్నారా మీరు? 60 70 ఇచ్చినా నిలబడలేకపోతున్నావా భూమి మీద నువ్వు? మీ జీవం ఏపాటిది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి నీ ఒప్పుడు చేస్తావో తెలియదు అనిశాడు అంతే. అయినా ఎలా బతుకుతున్నారట? 20 వచనం, మీ పాపమునకు దాసులై ఉన్నప్పుడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారు ఉంటారు. అసలు భయం ఏది? ఇలా బతుకుతున్నా బతుకులేదు వాళ్ళకి అని దేవుడికి తెలుసు. నీకు బతుకులేదని నువ్వనుకుంటావు నాకు బతుకుందని. ఏమండి, నేను పాపం చంద్రబాబుని చూస్తుంటానండి యూట్యూబ్లో, న్యూస్లోను చంద్రబాబుని చూస్తుంటాను. 45 రోజులు అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాడు. రాజమండ్రి సెంటర్ జైల్లో కదండి ఉన్నాడు. బుగలై బాగా లాగిసేయండి, డాక్టర్లు చెక్ చేస్తున్నారు. పాపం భోజనాలు ఇంటికాడి నుంచే వస్తున్నాయి. ఎన్ని ఇంటికాడి నుంచి వచ్చినా రాజధానిలో అధికార పీఠం మీద ఉండవలసిన వాడు, నేరస్తుల మధ్య కలిసి బ్రతుకుతున్నాడు, బెంగబెట్టేసుకున్నాడండి. బయట పాపం పార్టీ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారండి,
కింద కోర్టు అన్నారు, హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు, ఏ కోర్టుకి వెళ్ళినా ఎదురొచ్చేస్తుంది. ఏ కోర్టుకి వెళ్ళినా బాబును వదలండి అనే అనే న్యాయమూర్తులు కోర్టులు లేవు, అలాగే ఉంచండి అంటున్నాయి కోర్టులు. బెంగెట్టేసుకున్నాడు, బెంగలా ఉంచండి, ఆశ ఉంటుందండి. ఇప్పుడు అతనికి నా వయసు, ఏమండి నా వయసు అయింది, ఇంకా ఆయనలో ఆశ ఉందో చెప్పమంటారా? నేను జైలుకు వెళ్ళిన కారణంగా ప్రజలందరూ నా మీద జాలిపడి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో మళ్ళా అందరూ నాకు ఓటు వేసేస్తే నేనే ముఖ్యమంత్రిని. అంతవరకు నువ్వు బతుకుండాలి కదా, ఆ భయం లేదా నీకు? ఆ భయం లేదండి, ఏటోనండి మనుషులుగా భయం లేదు. డెబ్బై మూడేళ్ళు కదండి నేను, నాకు చచ్చిపోయే కాలం కదండి వెళ్తున్నాను, చనిపోయే కాలానికి వెళ్తున్నాను. చచ్చిపోవడానికి వెళుతున్నా, నా రోజులు గడుస్తున్నాయి, తగ్గుతున్నాయి. చచ్చిపోవడానికి డేస్ తగ్గిపోతున్నాయి. బర్త్డే కాదు, డెత్డేకి దగ్గర అవుతున్నాం అని అర్థం. ఏమండి మీ బర్త్డేకి మేము బట్టలు పంచుతామని పిల్లలు వస్తుంటారండి. ఇప్పుడు దేశ స్థాయిలో కూడా పిల్లలందరూ అడుగుతున్నారు, మీ బట్ట మీ బర్త్డేకి బట్టలు పంచుతామండి, మీ బర్త్డేకి పళ్ళు పంచుతామండి, మీ బర్త్డేకి అనాథులకు అన్నం పెడతామండి. నా డెత్డే సంగతి నేను ఆలోచిస్తుంటే ఒక బర్త్డే వెళ్ళిందంటే డెత్డే దగ్గర పడింది కదా, ఒక డోర్ తగ్గిపోయింది. నేను నా డెత్డే గురించి మరణ మనోవేదనతో బతుకుతుంటే నా బర్త్డేలు చేస్తా ఉంటారేటారా మీరు? భయం ఉందా? భయం ఉంటే ఏం చేయాలి? మరణానికి భయపడి గజగజగజగజ వణుకుపోయి నిద్ర లేకుండా బాధపడడం కాదు. ఉన్న ఈ కొద్ది రోజులైనా పరలోకపు తండ్రిని సంతోషపెట్టే ఒక మంచి పని ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తూనే ఉంటానండి. పరీక్ష టైం అయిపోతుంది, 1 అవర్ మోర్ అనగానే పెన్ ఇంకా జోరుగా పరిగెడుతుండదు పరీక్ష రాసే వాళ్ళకి. పరీక్షలు మేము రాసేటప్పుడు అండి, గవర్నమెంట్ పరీక్షలు రాసేటప్పుడు బెల్ల మోగేదండి, 1/2 అవర్ మోర్, అర్ధగంట మాత్రమే ఉన్నది, పేపర్లు ఆగేసుకోవడమే, అక్కడ దగ్గరికి వచ్చి బాబ్బాబ్బాబ్బాబ్బాని ఉంచరు. చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది ఇది. చూసి కాపీ కొట్టేవరకు అన్నీ కష్టాలే. అలాగా చంద్రబాబు గారికి అడ్వైస్ చేస్తున్నానండి, నేను మృత్యువుకు దగ్గరగా వెళ్ళిపోతున్నారండి మీరు. ఒకవేళ మీరు ఏవైనా పాపాలు చేస్తుంటే న్యాయస్థానాలు మిమ్మల్ని నేరస్తుడిగా పరిగణించి జైలుకు పంపడం అది నిజమైతే ఈ జైలుకు పోతే పోయారు కానివ్వండి, కన్ను మూసిన తర్వాత ఒక భయంకరమైన శిక్షాలోకానికి వెళ్ళిపోతారనే భయం ఉందండి. ఇంకా సీఎం అయిపోవాలి, ఇంకా బాంబ్ పార్టీ గెలవాలి, ఇంకా నా కొడుకుని సీఎం అని చేసేయాలి, ఇంకా అవతలడు సీఎం అవ్వకూడదు, ఈ ఆలోచనలానా ఎప్పుడూ? రాజకీయ నాయకుడికి రాజకీయపు ఆలోచనలు, తిండిపోతుకి తిండి ఆలోచనలు, సినిమావాడికి సినిమా ఆలోచనలు, సీరియల్స్ తీసేవాడికి సీరియల్ ఆలోచనలు, సైంటిస్ట్కి అంతరిక్షం ఆలోచనలు. ఎవరి ఇంతకు ఆలోచన లేనివాడు ఎవడున్నాడు అంటే క్రైస్తవులు ఉన్నారా అండి?
వీళ్ళకే ఆలోచనలే కదండి. ఏమండి మీకు ఆలోచన లేవా? యాభై ఏళ్ళగా ప్రారంభించిన ఈ వాక్యోపదేశము, దేవుని దివ్యవాక్యం ఈ బ్రతుకులను వెలిగించి నిత్యత్వానికి పంపించాలనే ఆలోచనతో ఉన్న నేను నా దగ్గరికి ఏ ఒక్కరైనా వచ్చి ఇంకొక రోజు వాక్యం చెప్పడానికి పొడిగించండి అని ఎవరైనా అడుగుతారేమో అని 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానండి. తప్పిపోయిన కొడుకైనా వచ్చాడు కానీ మీలో ఏ ఒక్కరూ రాలేదండి. ఉన్న రోజులు తగ్గిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు కదా, ఉన్న రోజులు తగ్గించినా బాగున్ను అని. అందుకేనండి ఎక్కువ గూగుల్ మీట్లు అయితే తీసి పడేశాను. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన రావాలి, ఇవి జరగాలి, దేవుని పేరటి వీటిని జరిగించాలి. ఇంకా స్వార్థపూరితమైన కోరికలే కదండి, ఏదో తినాలి, ఎలాగో తిరగాలి, నా పిల్లలు గొప్ప చదువుల్లో ఉండాలి, నా పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చెయ్యాలి, నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయితే నేను సెల్యూట్ కొట్టాలి, నా కొడుకు ఉద్యోగస్తుడైతే కౌగులించుకోవాలి, నా కొడుకు గన్ పట్టుకుంటే బుల్లెట్ దిగపోవాలి శత్రువుకి. ఇవే ఆలోచనలు, ఇవన్నీ రైటే. బతుకున్నంత వరకే, ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఫిక్స్ అవ్వాలో అనేది ఆలోచించవు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామా, ఏమైపోతామని ఆలోచన మనకు లేదండి. హాస్పిటల్కి వెళ్తే మాత్రం వచ్చేస్తుందండి మనకు ఆలోచన. ఆయన అర్జెంటుగా జాయిన్ చేసేయండి అన్నారు అనుకోండి, మంచం మీద పడుకుంటాడు, లేకపోతే ఆడది కానీ మగవాడు కానీ మంచం మీద పడుకుంటారు. ఆ డాక్టర్ వచ్చి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అనుకోండి, డౌట్ వచ్చేద్దండి, అయ్యి బాబా నా గురించి ఏదో చెప్పేస్తాడు, బతుకుతాను బతకను, అప్పుడు ఆలోచిస్తాడండి మంచం మీద పోతానేమో అని. తెలియజేస్తున్న వాడిని మంచం మీద లోపలికి తీసుకొచ్చారు, తర్వాత చచ్చిపోయిన తర్వాత ముఖాన్ని గొడ్డ కప్పి బయటకు తోసేస్తారేమో. తోసేస్తారు తప్పదు, ఈవేళ కాకపోయినా ఇంటికి వెళ్ళాక వాళ్ళైనా తోసేస్తారు. వాళ్ళు నిన్ను చూడకుండా నువ్వు ఎలాగా చూడకుండా ఉంటావు కనుక మీదని డబ్బా మీద కప్పేసి మేకిలేసిస్తారు, అయిపోయింది నీ పని. అయిపోయిందా? డొక్కును మోసుకెళ్తుంటే ఫోటోలు, భక్తులు పూలు జల్లుతుంటారు, నువ్వు కూడా ఒకరోజు అలా వెళ్తావు కదా ఊరేగింపు, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నేను అలా వెళ్ళేటప్పుడు చాలా అప్పటికి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఉండాలి అని అనుకుంటున్నావా? ఒక తాగుబోతాడో ఒక తిరుగుబోతాడో ఏం మాట్లాడతారో తెలుసండి, ప్రతివాడు చావాలండి, దాని గురించి ఆలోచన ఎందుకండి, అబ్బా ఏమి నీతి సూత్రం చెప్పవరా, ధైర్యవచనం అంటే మొండికెత్తేసాడు అన్నమాట. తాగాడు అనుకోండి బాగా, కుక్కతో మాట్లాడతాడు, కుక్కను పిలుస్తాడు, బస్సులు ఆపేయమంటాడు, లైట్ ఎందుకు వెలిగింది అంటాడు, ఆడితో మాట్లాడలేం. దాన్ని చావు కళ అన్నారు. ఏం కళది? ప్రేత కళ. ప్రేత కళ ఇప్పుడు మనందరికీ చావు కళ ఉందా, జీవకళ ఉందా? టైం అయిపోతుంది, వదిలేస్తే బస్సు మిస్ అయిపోద్ది, వదలకపోతే
ఇంకా నేను అన్నం కూడా వండలేదు, కూర కూడా వండలేదు. మా ఆయన కోప్పడతాడు. రేపు ఇంకా ఆదివారం తెల్లవారు వచ్చేయాలి. ఇదే కళ, మోత కళ. మన బ్రతుకంతా ఇలా కళలు కొంటూ పోవడమేనా? నిత్యమైన కళ ఏమైనా ఉందా? మళ్ళా ఈ మెరగలేనట్టు అడుగుతారు, ఏమండి కళలు నిజమవుతాయా అని. అవుతాయి. నువ్వు రాత్రి కన్నా కళలు నిజమవుతాయో నిజమవ్వో మాకు తెలియదు, కానీ పగటి వేళ నువ్వు ఆలోచనల్లోని కళల్లోనికి వెళ్తావు చూసావా, అవన్నీ నెరవేరుతాయి. అందుకే పౌలు అంటున్నాడు 20వ వచనంలో, పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారు ఉంటారు. మిమ్మల్ని ఎవరేమనగలరండి? మిమ్మల్ని మీకు ఎవరైనా చెప్పగలరా అండి? మీరు చెప్తే వినే రకాలా అండి? అదండి నువ్వేవడవయ్యా నాకు చెప్పడానికి అంటారండి. చెప్తే మీరు కూడా లోపల అలాగే అనుకుంటారు, నువ్వేవడవయ్యా మాకు చెప్పడానికి. బయటకు అనరు, లోపల తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతారు. ఈయనే ఇప్పుడు ఇలాంటి చావుల గురించి చెప్తాడు బాబు, మాకు భయపెట్టేస్తున్నాడు. మరి ముందు జాగ్రత్త అదే కదా. ట్రైన్కి డేంజర్ సిగ్నల్ వేసాడు, ఎందుకు వేశాడు? నువ్వు భయపడి ఆగమని. నేనెందుకు భయపడతాను అనుకుంటావా? నీతో పాటు కొన్ని వేల మంది పోతారు. ఆ ఎర్ర లైట్ చూసి వెళ్ళిపోయినా, గుడికి వచ్చినప్పుడల్లా మీకు ఎర్ర లైట్లు వేయబడతాయి, జాగ్రత్త పడమని. మేము ఈ సంఘంలో 20 ఏళ్ల బట్టి చూస్తున్నామండి, మేము ఎన్నో ఎర్ర లైట్లు చూసాం, మేము భయపడమంటారా? దేవునికి స్తోత్రం, ఎందుకంటే ఎలాగ నరకానికి పోతారు కనుక. 21, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగినని వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? మానేసేవాళ్ళు సిగ్గుపడతారండి, మానని వారు గర్వపడుతూ ఉంటారండి. మానేసనుకోండి, సిగ్గుపడవండి. మానలేదనుకోండి, సిగ్గుపడాలి. అసలు మానేస్తే సిగ్గుపడతా ఉండే. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం బడిలో, ఇసుకలో ఆడుకునేటప్పుడు పిల్లలు పాస పోస్తారు ఇసుకలోను. సముద్ర తీరంకి వెళ్ళారనుకోండి, సముద్ర పొడిని ఆడుకుని పిల్లలు పాసలు పోతుంటారు. అది అలాగ కొండలా తయారవుతుంది. దాన్ని చెయ్యితో పెళ్ళగించి పైకెత్తుతాడు, పక్కన ఎవడుంటే అడుగు మీద కొడతాడు. పెద్ద అయిపోయిన తర్వాత అది గుర్తొచ్చింది అనుకోండి, చరిత్ర కింద ఏమని చెప్తాడండి? అది నేను చిన్నప్పుడు ఇంత బాగా ఆడుకున్నానని సిగ్గుపడతాడు. పెద్ద అయ్యాక సిగ్గుపడతాడు, అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను పాపాలు చేసి వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? తాగుడు మానేసిన తర్వాత సిగ్గుపడతాడు. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ వచ్చిన తర్వాత మానేశారనుకోండి, సిగ్గుపడతారు. అంతే కదా, సిగ్గుతో తల వంచుకొని వెళ్తారు. మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? ఎందుకంటే వాటి అంతము మరణమే. వాటి అంతం మరణం, చావర్రా మీకు. ఇరవై రెండు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున మీరందరూ
పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. మీరు చనిపోతే నిత్యజీవానికి వెళ్ళిపోతారు. మరి మీకు చిన్న మరి ఆప్షన్ చెప్పాలి కదా, మీరు ఈ జీవితకాలంలో మీరెంత బాగా బ్రతకాలనుకున్నా అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట తప్పులు జరుగుతూనే ఉంటాయి. దానిని మీరు సీరియస్గా తీసుకోకండి. దానికి దేవుడు ఒక మందు రాశాడు. మీరు తప్పులు చేయకుండా ఉంటారు. కన్నతండ్రి అండి, మహానుభావుడు తెలుసు ఆయనకి. మన వీక్నెస్లు ఆయనకు తెలుసు కదా. ఆయన రాస్తున్నాడు, మీరు తప్పులు చేస్తారు. అలాగని ఎప్పుడూ అనుకోకుండా జరిగిన దానికి మీరు నరకానికి వెళ్ళిపోతారని మీరు అనుకోకండి. ఒక విషయం మీకు చెప్తున్నాను, ఏంటంటే మొదటి అధ్యాయము 7వ వచనము అందరూ తీసి అండర్లైన్ చేసుకోండి. ఇది మీకు అవసరం. అలాగని మందు ఉంది కదా అని, జ్వరం పోద్ది కదా అనుకొని మాట్లాడితే పారాసెటమాల్ వేసుకోకండి, కిడ్నీలు ఎగిరిపోతాయి. మందులు ఎక్కువ వాడినా, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినా మీ బాడీ పాడైపోద్ది. అదే ఇది గమనించాలి మీరు. ఈ అటెన్షన్ గమనించాలి, సైడ్ ఎఫెక్ట్స్ గమనించాలి. 1 యోహాను 1:7 దేవుడు తండ్రి అయిన దేవుడు వెలుగులో ఉన్నాడు. మనమును వెలుగులో నడిచి మీరు ఆయన నమ్ముకొని ఆయనతో వెలుగులో నడుస్తున్నారు. గుడికి రావడాలు, దేవుని పనులు చేయడాలు, పాటలు పాడడాలు, ధర్మకార్యాలు చేయడాలు చేస్తున్నారు. మనం అన్యోన్య సహవాసం, అప్పుడు దేవునితో మనకు మంచి సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం, అలాంటి మంచి సంబంధం ఉన్నప్పుడు మీరు చేసేవేమి చేయకుండా ఉండరు. మీరు తప్పులు చేస్తూ ఉంటారు అక్కడక్కడక్కడక్కడ అప్పుడప్పుడప్పుడు. ఆ తప్పులకి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మను మనలను పవిత్రులుగా చేయును. ఎంత మంచి దేవుడు వరం ఇచ్చాడు మనకి. ఇలా చెప్పాడు కదా అని చేసుకుంటూ పోకండి. నేను అప్పుడు చూసుకుంటానులే అని మాట ఇచ్చాడు మీకు. నమస్కారం పెట్టాలి కదండి ఆయనకి. అప్పుడు కూడా నువ్వు నరకానికి పోతావు అనలేదండి మహానుభావుడు. గుడి చెలబడింది కదండి మనందరికీ. అలాగని చేస్తావా అండి, చేస్తావా? ఆపరేషను చేస్తారు యాక్సిడెంట్ అయిన తర్వాత. పర్వాలేదు, ఆపరేషన్ అయిపోయిందని మళ్ళా నువ్వు యాక్సిడెంట్ చేస్తావా? మళ్ళా నువ్వు బండి కింద పడిపోతావా? కూర్చు, మానుకో, జాగ్రత్త పడు. 23వ వచనం 22 అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. మీరు నిత్యజీవానికి వెళతారు. ఏలయనగా పాపము వలన వచ్చేది మరణము, అలాగే యేసు రక్తము ద్వారా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండి నడుస్తున్నప్పుడు దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అలాగని బయటికి వెళ్ళి నా మీద బ్యాడ్ న్యూస్ చెప్పకండి. మా తాత పాపాలు చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడని చెప్పాడని బ్యాడ్ టాక్ నా మీద పెట్టకండి. ఏదో మీ మనసు చల్లబరచాలని, మీ గుండె వేడెక్కిపోకుండా ఉండాలని, దేవుని యొక్క మహాప్రేమను మీకు చెప్పాలని ఎప్పుడో జరిగే కొన్ని కొన్ని సందర్భాలలో క్షమ అనేది దేవుడు ప్రసాదిస్తాడని మీకు చెప్పాను. మీరు ఇలా తప్పులు చేసుకుంటూ పొండని నేను ఎప్పుడు చెప్పను.
మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. కొంచెం మానేయండి. ఎప్పుడు అశుద్ధం తొక్కేసాం కాలు కడిగేసుకుందాం అంటే ఎలా అవుతుందండి? కొన్నిసార్లు కిందకు చూసుకొని నడవండి, అడుగులు వేయరు అట్ల మీద. జాగ్రత్త పడండి, ఓకేనా?